सर्वांतरव्यामी देवनी स्वरमु హల్లెలూయా దేవునికి మహిమ కలుగును గాక కృపా కృపా సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా 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 సజీవులతో నన్ను నిలిపినది నీ కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నువ్వే కృపా నీదు కృపా నా శ్రమ దినమున నాతో నిలిచి నన్ను ఓదార్చిన నువ్వే కృపా నీదు కృపా కృపా సాగర మహోన్నతమైన నీ కృప చాలునయ్యా శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన నీ సాక్షినైనే నీ దివ్య సన్నిధిలో నన్ను దిగిపోని శాశ్వతమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన శ్రీకరుడా నమ్మకమైన ప్రైజ్ లార్డ్. మహాగణితమైన మా యేసు మీ ఘనమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన మనోహరమైన నామాన్ని బట్టి మీకే వేలాది వేల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక సాయంకాల సమయంలో మరి ఒక కార్యక్రమం ద్వారా మీ సన్నిధికి వస్తుండగా ఎక్కడ ఇద్దరు ముగ్గురు వినాం పేరట కూడి ప్రార్థన చేదురో వారి మధ్యలో మీరుండి నీ వాక్యము ద్వారా నీ వాక్కు ద్వారా నీ మాట ద్వారా ఇదిగోనైనా నీ యొక్క తండ్రి సువార్త ద్వారా అనేకులను వెలిగించి నీ తట్టు ఆకర్షించమని ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించి ఆకర్షించమని నజరేడైన యేసునామున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ కార్యక్రమం మీకు ప్రచురించబడుతుంది. ఈ దినమున మన యొక్క అంశము యేసు లోకమునకు వెలుగు. యోహాను సువార్త 8:12 నుండి చదువుకుందాం. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండునని వారితో చెప్పారు. కాబట్టి పరిసయ్యులు
నిన్ను గురించి నీవే సాక్ష్యం చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చేతనో, ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును గనుక నన్ను గురించి నేను సాక్ష్యము చెప్పుకున్నాను, ఆ సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను. నేను ఒక్కడనై ఉండక నేను నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నావు గనుక నేను తీర్పు తీర్చనను, నా తీర్పు సత్యమే. మరియు ఇద్దరు మనుషుల సాక్ష్యము సత్యమని మీ ధర్మశాస్త్రములో వ్రాయబడి ఉన్నది కదా. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనుట వాడను, నన్ను పంపిన తండ్రి నన్ను గూర్చి సాక్ష్యము చెప్పుచున్నాడని చెప్పాను. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడు అని ఆయన అడుగు యేసు, మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగిన ఇంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందురని వారితో చెప్పాను. ఆయన దేవాలయములో బోధించుచుండగా కానుక పెట్టి ఉన్న చోట ఈ మాటలు చెప్పాను, ఆయన గడియ ఇంకనూ రాలేదు గనక ఎవడును ఆయనను పట్టుకొనలేదు. మనము ధ్యానించే ఈ అంశము యేసు లోకమునకు వెలుగు. జీసస్ క్రైస్ట్ ఈజ్ ది లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసు లోకమునకు వెలుగు. యేసయ్య ఈ లోకములోనికి ఎందుకు వచ్చినాడు అంటే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నాం, చీకటిలోని ప్రజలు అంధకారములోను మరణాంధకారములోను గాఢాంధకారములో మరణఛాయల్లో కూర్చున్న ప్రజలు దేవుని వెలుగును చూచిరి. వారికి అరుణోదయము కలిగింది, వారికి వెలుగు కలిగింది. మక్కాబీలకు నూతన నిబంధనకు క్రొత్త నిబంధనకు మధ్య ఉన్న కాలాన్ని చీకటి యుగము అన్నారు. ఈ పిరియడ్ ఎంత అంటే 400 సంవత్సరాలు, దాన్ని చీకటి యుగము అన్నారు. ద డార్క్ ఏజ్ చీకటి యుగము అని ఎందుకు అన్నారు అంటే, దెర్ ఈజ్ నో కమ్యూనికేషన్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్. మనుష్యునికి దేవునికి ఎటువంటి సాన్నిహిత్య సంబంధములు లేవు. నో సాక్రిఫైసెస్ బలులు లేవు, నో వర్షిప్ ఇన్ ద టెంపుల్ ఆరాధనలు లేవు, బలులు లేవు, నో ప్రాఫిట్స్ ఆర్ దేర్ ప్రవక్తలు లేరు, ప్రవచనములు లేవు, సువార్త లేదు. కనుక మనుష్యులు చీకటిలో నడుచుచు గుడ్డివాడు గుడ్డివానికి త్రోవ చూపినట్లుగా, గుడ్డివాడు చీకటిలో తడుములాడినట్లుగా, మనము వెలుగు కొరకు కనిపెట్టుకొని చున్నాము కానీ చీకటియే లభించుచున్నదని యెషయా 5వ అధ్యాయంలో చెప్పినట్లుగా, మనము ఆదరణ కొరకు కనిపెట్టుచున్నాము కానీ మనము పడిపోవు గోడను పట్టుకున్నట్లుగా ఉంది అన్నట్లుగా ప్రజలు నో హోప్ నిరీక్షణ లేదు, నిస్తేజము వారి ముఖాల్లో కనబడుతుంది, డిస్పేర్నెస్ వారి ముఖాల్లో ఒక రకమైన నిస్తేజము ఆవరించింది. దెర్ ఈజ్ నో లైట్ వెలుగు లేదు, దెర్ ఈజ్ నో హోప్ నిరీక్షణ లేదు, దెర్ ఈజ్ నో ఫెయిత్ విశ్వాసము లేదు, దెర్ ఈజ్ నో శాల్వేషన్ రక్షణ లేదు, దెర్ ఈజ్ నో హీలింగ్ స్వస్థత లేదు. యేసు క్రీస్తు జన్మించనంత వరకు దెర్ ఈజ్ నో హోప్ ఫర్ ద వరల్డ్. ఈ లోకానికి నిరీక్షణ లేదు. ద వరల్డ్ ఈజ్ లాస్ట్ ఇట్స్ థింగ్స్ ఆఫ్ ఆల్. లోకము తన సమస్తమును కోల్పోయినది. ఆ సమయంలో యేసయ్య జన్మించాడు. అందుకే గలతీ 4:4లో దేవుని వాక్యము చెప్పుచున్నది, కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. వెన్ ద టైమ్ ఈజ్ ఫుల్లీ కమ్, గాడ్ సెంట్ ఈజ్ ఓన్ సన్ ఇన్ టు ద వరల్డ్. దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపించాడు. లూకాసువార్త 19వ అధ్యాయం 10వ వచనములో, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు ఈ లోకమునకు వచ్చాడు. వై జీసస్ క్రైస్ట్ ఈజ్ కేమ్ ఇన్ టు ద వరల్డ్. యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు
అంటే మొట్టమొదటిది జీసస్ కమ్ టు ద సేవ్ టు ద సిన్నర్స్ యేసు పాపులను రక్షించుటకు వచ్చాడు అని మొదటి తిమోతి 1వ అధ్యాయము 15వ వచనములో మనం చూస్తున్నాం పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చినను వాక్యము నమ్మతగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునయున్నది అట్టి వారిలో నేను ప్రధానుడను అంటూ ఉన్నాడు జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ టు ద సిన్నర్స్ ఇంకా లూకా 19:10లో జీసస్ క్రైస్ట్ ఈజ్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు సేవ్ విచ్ వాజ్ ద లాస్ట్ నశించిన దానిని వెదకి రక్షించుటకు యేసు ఈ లోకమునకు వచ్చాడు మొదటి యోహాను పత్రిక 3:8 వచనంలో జీసస్ క్రైస్ట్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ టు డెలివర్ ఫ్రమ్ ది డెవిల్స్ పవర్ అపవాది క్రియలను లయపరచుటకే యేసు ప్రత్యక్షమయ్యాడని అక్కడ చెప్పబడింది అపవాది కార్యములను లయపరచుటకు అపవాది తంత్రములను లయపరచుటకు యేసయ్య ప్రత్యక్షమయ్యాడు కనుక యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడు 4వది ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకును అనేకులకు ప్రతిగా ప్రాణ విమోచన క్రయధనముగా తన ప్రాణమును పెట్టుటకు వచ్చెనెను రిడీమ్ అవర్ సిన్స్ మన పాపముల నుండి విడుదల కలిగించుటకు ఈ పెయిడ్ ఫర్ అవర్ సిన్స్ ఈజ్ బ్లడ్ మన పాపముల కొరకై ఆయన రక్తమును చిందించుటకు చెల్లించుటకు ఆయన ఈ లోకానికి వచ్చాడు మనుష్య కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు వచ్చాడు ద సన్ ఆఫ్ మ్యాన్ కేమ్ ఇన్ టు ద వరల్డ్ నాట్ సర్వ్ బై పీపుల్ బట్ సర్వింగ్ అదర్స్ ఆయన పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచర్య చేయుటకు వచ్చాడు చాలామంది పరిచారం చేయించుకుంటారు కానీ యేసయ్య పరిచారము చేయడానికి వచ్చాడు ఇంకా యేసయ్య ఎందుకు ఈ లోకానికి వచ్చాడు గుడ్డి వారి కన్నులు తెరవడానికి చెవిటి వారి మూగవారి చెవులు నేత్రములు తెరవడానికి చెరలోనున్న వారికి విడుదల కలిగించడానికి చెర అంటే పాపపు చెర ద ప్రిజన్ ఆఫ్ ద సిన్ పాపమనే చెరలో ఉన్నాడు మనుషుడు పాపమనే బానిసత్వములో ఉన్నాడు ద స్లావరీ ఆఫ్ ద సిన్ పాపమనే బానిసత్వములో ఉన్నాడు ఆ చెరలో నుండి విడుదల కలిగించడానికి ప్రభువు హితవచ్చరము ప్రకటించడానికి హితవచ్చరము అంటే గుడ్ న్యూస్ ఈ అనౌన్సియేటెడ్ ద గుడ్ న్యూస్ ఫర్ ఆల్ పీపుల్ శుభవార్త నీకు తెలియజేయడానికి మంచి సమాచారము యేసయ్య తెచ్చాడు ఈ లోకములో ఎవరైనా ఒక సమాచారం తెస్తే అందులో మంచి ఉండొచ్చు చెడు ఉండొచ్చు గుడ్ ఆర్ బ్యాడ్ కానీ యేసయ్య తెచ్చే సమాచారంలో అంత మంచిదే ఉంటుంది మేలే ఉంటుంది కానీ కీడే మాత్రము ఉండదు అది యేసయ్య ప్రత్యేకత కాబట్టి ఆ శుభ వర్తమానము నీకు తెలియజేయడానికి ఇంకా నలిగిన వారిని విడిపించడానికి ఈ బౌండ్స్ రిలీజ్ దోస్ హూ ఆర్ క్రషెస్ ఈ అబౌట్ ద సిన్ నలిగిన వారిని విలిపి విడిపించడానికి చెరలోనున్న వారికి విడుదల గుడ్డి వారికి చూపు చెవిటి వారికి వినికిడి బీదలకు సువార్తను ప్రకటించడానికి ద గాస్పల్ అనౌన్సియేటెడ్ ఫర్ ద పూర్ బీదలకు సువార్తను ప్రకటించడానికి ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ స్టూడ్ అపాన్ మీ యెషయాగ్రంథం 61:1 ఈ మాట వ్రాయబడింది ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది ఆ ఆత్మ ఇంకా ఏమి చేస్తున్నది బూడితకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రమును యాషెస్ ఫర్ ద బ్యూటీ ద జాయ్ ఫర్ ది వీపింగ్ దుఃఖమునకు ప్రతిగా ఉల్లాస వస్త్రం బూడిదకు ప్రతిగా తైలమును
ఇచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. యేసయ్య ఇక్కడ చెప్తున్నాడు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఈ వెలుగులో రెండు రకములైన వెలుగులు ఉన్నాయి. ఫస్ట్ ద లైట్ ఆఫ్ ద ఇల్యూమినేషన్, ప్రకాశించే వెలుగు. రెండవది ద లైట్ ఆఫ్ ఎలిమినేషన్, జీవపు వెలుగు. యోహాను సువార్త 1:9 నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ద రియల్ లైట్ ఈజ్ దేర్, నిజమైన వెలుగు. అయితే యేసయ్య చెప్తున్నాడు, నిజము కాని వెలుగు కూడా ఉందా? ఉన్నది. అది ఎవరు అంటే ఆ వెలుగు ఎవరు? 2 కొరింథీ పత్రికలో వ్రాయబడింది, వెలుగు దూతలు అని ఉంది. ద లైట్ ఆఫ్ ది ఏంజల్స్, వెలుగు దూత అంటే కౌంటర్ ఫీట్. ఇది కప్పిపుచ్చుకునేది, మోసం చేసేది, మారువేషం వేసుకునేది. లోపల తోడేలు, బయట గొర్రె. తోడేలు చర్మము కప్పుకున్న గొర్రె, గొర్రె చర్మము కప్పుకున్న తోడేలు. బయటికి ఒకటి ఉంటుంది, లోపల ఒకటి ఉంటుంది. మేడి పండు చూడు, మేలుమయ్యుండు, పొట్ట విప్పి చూడు, పురుగులుండు. పైకి తళతళతళ్ళాడుతుండు, తినాలనిపిస్తుంది. పొట్ట విప్పితే పురుగులు బయటకు వస్తాయి. అలాగే ఈడు లోకానికి వెలిగిస్తాడు. ఆ వెలుగు కొంతకాలమే ఉంటుంది, టప్పు నారిపోతుంది. సైతానిచ్చే దీవెళ్ళు కొద్దిగా వస్తాయి స్పీడ్గానే. చాలామంది ఆ దీవెళ్ళ కొరకు ప్రచారాలు చేసి డబ్బు సంపాదిస్తూ ఉంటారు. నీ ఇంట్లో ఆ గ్రహం ఉంది, ఈ గ్రహం ఉంది, ఆ రాశి పనిచేయట్లేదు, ఈ రాశి పనిచేయట్లేదు, శుక్రుడు అడ్డొచ్చాడు, బుద్ధుడు అడ్డొచ్చాడు, గురుడు అడ్డొచ్చాడు, ఆ దోషం తీయాలి, ఈ దోషం తీయాలి, శాంతి చేయాలి అని చెప్తూ ఉంటారు డబ్బులు గుంచడానికి. ఇలా చేసి లక్షలు కోట్లు సంపాదిస్తూ ఉంటారు. కానీ కొన్ని పనిచేస్తాయి, వాడు చెప్పినట్లుగానే కొంతకాలం వీళ్ళకి బాగానే కలిసి వస్తుంది. కానీ ఆ వెలుతురు ఎక్కువ కాలం ఉండదు, టప్మ నారిపోతుంది. ఇప్పుడు చైనా వాడు కృత్రిమ సూర్యుడిని, కృత్రిమ చంద్రుణ్ణి సృష్టించాడు ఆకాశంలో. అవి ఎంతకాలం ఉంటాయంటే ఆ పవర్ ఉన్నంతవరకు, బల్బు ఎంతవరకు ఉంటుంది, ఆ హెల్మెట్ ఉన్నంతవరకే ఉంటుంది. ఆ హెల్మెట్ రాలిపోయిన తర్వాత టప్పు నాగిపోతుంది. ఈడు వెలుతురు కూడా అంతే, కృత్రిమమైంది, ద డూప్లికేట్ లైట్. కనుక కృత్రిమ వెలుగును సృష్టించేవాడు సైతాన్, అపవాది. కానీ యేసయ్య నిజమైన వెలుగు, ద రియల్ లైట్. ఇక ఈ వెలుగు ఎన్నటికీ నశించిపోదు, ఎన్నటికీ అంతరించిపోని వెలుగు. అందుకని యెషయా గ్రంథము 60:1 లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. నీ చుట్టూ చూడము, భూమిని చీకటి కమ్ముకొని ఉన్నది, కటిక చీకటి జనములను ఆవరించుచున్నది. రైజ్ అండ్ షైన్, లెమ్ము తేజరిల్లము, నీకు వెలుగు వచ్చింది. Ephesians 4:13 నిద్రించుచున్న నీవు మేల్కొని మృతులలో నుండి లెమ్ము, అప్పుడు యేసు నీ మీద ప్రకాశించుచున్నాడు. నువ్వు లెగవాలి. యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు సువార్త ప్రకాశమనే వెలుతురు ప్రకాశించకుడు నిమిత్తము అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గుడ్డితనాన్ని కలుగజేశాడు. యేసయ్య లోకానికి వెలుగు, యేసయ్య జీవితానికి వెలుగు. ఈ వెలుగును నీకు ఇస్తాను అంటున్నాడు. కాబట్టి పరిసయ్యులు, నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, నేను మొన్న ఒక ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాను. 4 గుడ్డి వాళ్ళు అయ్యా అని భిక్షాటన చేస్తున్నారు ఆ ట్రైన్లో. ఒకడు కాదు, ఇద్దరు కాదు,
వరుసగా నలుగురు ఉన్నారు. ఆ నలుగురు ఒకే మాట అంటున్నారు, అయ్యా నేను గుడ్డివాడిని, అయ్యా ధర్మం చేయండి అని మొదటివాడు అన్నాడు. రెండోవాడు కూడా అదే మాట అన్నాడు, అయ్యా నేను గుడ్డివాడిని, అయ్యా ధర్మం చేయండి అయ్యా. మూడోవాడు కూడా అన్నాడు, అయ్యా నేను గుడ్డివాడిని, అయ్యా ధర్మం చేయండి అయ్యా. నాలుగోవాడు అదే మాట అన్నాడు, అయ్యా నేను గుడ్డివాడిని, అయ్యా ధర్మం చేయండి. ఎందుకంటే ఒకడు మాట్లాడకపోయినా ముగ్గురు వాడిని కొడతారు. ఎరా మేము ఒక్కళ్ళమే అడిగేవాళ్ళమా, నువ్వు అడగవని కొడతారు వాడిని. అందుచేత వాడు కూడా అడుగుతున్నాడు. అప్పుడు నేను అనుకున్నా, ఏ ఒకడు మాట్లాడకపోతే ఏమవుద్ది, గుడ్డివాళ్ళని మనం తెలియట్లేదా, కాబట్టి అలా అడగకపోతే వాడిని తంతారు వాళ్ళు. కాబట్టి వాడు కూడా నోరు తెరవాల్సిందే. హల్లెలూయ. నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు నేను ఎక్కడి నుండి వచ్చితునో, ఎక్కడికి వెళ్ళుదురో, నేను ఎరుగుదును గనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను, నా సాక్ష్యము సత్యమే, నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో, ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరగరు. వేర్ ఐ కేమ్ ఫ్రమ్, వేర్ యూ కేమ్ ఫ్రమ్, నువ్వెక్కడి నుండి వచ్చావు, వేర్ ఆర్ యూ గో, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు. కనుక మనుషుడు ఎక్కడి నుండి వచ్చాడో, ఎక్కడికి వెళ్తున్నాడో తెలియాలి అంటాడు బిల్లికిరా. వేర్ ఈజ్ కేమ్ ఫ్రమ్, వేర్ ఈ కెన్ గో, అతడు ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడికి వెళ్తున్నాడు, అది నీకు తెలియాలి కదా. అందుకని యోబు గ్రంథంలో ఉంది, మనుష్యులు జీవమునకు పోవు త్రావను వారు ఎరగరు అన్నాడు. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, వేర్ యు ఆర్ గోయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు అని నువ్వు తెలుసుకోవాలి అని యూదులతో చెప్తున్నాడు యేసు. ఇంకా ఆయన ఏం చెప్తున్నా అంటే, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, కానీ నేనెవనికి నీ తీర్పు తీర్చను. శరీరమును బట్టి తీర్పు తీరుస్తున్నారు. చాలామంది భౌతికమైన వాటిని చూస్తున్నారు. ద అవుట్ వార్డ్నెస్, గాడ్ కెనాట్ సీ ద అవుట్ వార్డ్నెస్, గాడ్ కెన్ సీ ద ఇన్ వార్డ్నెస్. దేవుడు బాహ్య పరమైన వాటిని చూడడం లేదు, దేవుడు ఆంతర్యమైన వాటిని చూస్తున్నాడు. కాబట్టి దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు అన్నాడు పౌలు. దోస్ ఆర్ విజిబుల్ ఆర్ టెంపరర్, దృశ్యమైనవి అనిత్యములు. దోస్ హూమ్ ఆర్ అన్విజిబుల్, అదృశ్యమైనవి ది ఎటర్నల్, నిత్యములు. మనము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని చూడవలసిన వారముగా ఉన్నాం. మనము వెలిచూపు వలన కాక విశ్వాసము వలన నడుచుకొనవలసిన వారముగా ఉన్నాం. నాట్ అవుట్ వార్డ్నెస్ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ వార్డ్నెస్. బాహ్యమైన వాటిని చూచేవాడు క్రైస్తవుడు కాదు. ఈ లోక ఆడంబరము గతించుచున్నది, ఈ లోక నటన గతించుచున్నది అని పౌలు సాక్ష్యమిస్తున్నాడు. వెండి బంగారములు, బాహ్యపరమైన వస్త్రములు, బాహ్యపరమైన మేడలు మిద్దెలు, మేలగు సరుకులు, ఇవన్నీ పాడై కనబడవు, అంతరించిపోతాయి. భూమి ఆకాశము కుప్పకూలిపోతుంది, నక్షత్రములు రాలిపోతాయి. ప్రకృతిలో ఉన్న ఈ పంచభూతాలు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి అని బైబుల్ ఘంటాపదంగా చెప్తుంది. ఇక నువ్వు సంపాదించుకున్నవి ఏముంటాయి, ఆయన సృష్టించినవే ఉండడం లేదు. నీ సృష్టి అంత బోడి సృష్టి, కాబట్టి అది ఉండదు. ఆ తర్వాత యేసయ్య అంటున్నాడు, నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రి కూడా ఉన్నాము గనక నేను తీర్పు తీర్చినను, నా తీర్పు సత్యమే. ఇద్దరు సాక్ష్యము మీరు దృఢపరుస్తారు కదా, ఇద్దరు సాక్ష్యమును మీరు దృఢపరుస్తారు కదా, ఇద్దరు సాక్ష్యము సత్యమైనదని యథార్థమైనదని మీరు తీర్పు తీరుస్తారు కదా. అయితే నేను నా తండ్రి కూడా ఏకమై ఉన్నాము, నేను తీర్పు తీర్చిన నా తీర్పు సత్యమే అంటూ ఉన్నాడు. అయితే నేను లోకానికి తీర్పు తీర్చను, తీర్పు తీర్చడానికి దేవుడు నన్ను పంపలేదు, నా తండ్రి నన్ను పంపలేదు.
పరిచారం చేయడానికి ప్రాణము పెట్టడానికి గుడ్డి వారికి కుంటి వారికి ఊరి వారికి నత్తి వారికి బీద వారికి ఉపచర్య చేయడానికి రొట్టెలు లేని వారికి రొట్టెలు చేపలు లేని వారికి చేపలు ద్రాక్షారసం లేని వారికి ద్రాక్షారసం వస్త్రాలు లేని వారికి వస్త్రాలు గృహాలు లేని వారికి గృహాలు ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు అలాగే సంతానము లేని వారికి సంతానము ఇవన్నీ కలుగజేయడానికి దేవుడు నన్ను పంపించాడు యేసు నామము పేరట వేడుకుంటున్నాము తండ్రి అని మనము ప్రార్థన చేస్తాం యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనములో యేసయ్య అంటున్నాడు నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచిన యెడల మీకేది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మార్కు సువార్త 4వ అధ్యాయము 21వ వచనములో యేసయ్య చెప్పుచున్నాడు ఇఫ్ యు బిలీవ్ మీరు విశ్వసించినట్లయితే ఈ కొండను చూచి వెళ్ళి ఆ సముద్రములో పడుము అంటే అది పడిపోదా మూవ్ దిస్ మౌంటైన్ అండ్ లిఫ్టెడ్ అప్ ఇన్ టు ద సీ ఇట్ ఈస్ గో అండ్ త్రో అవుట్ ఇన్ టు ద సీ అది వెళ్ళి సముద్రములో పడిపోతుంది కదా ఆవగింజంత విశ్వాసము నీకు ఉన్న యెడల If you believe as the like the mustard seed, avaginjanta viswasamu neeku unna edala. It is go and lifted up into the sea. Idi velli samudramulo padipoda. Kavuna meeruna namamuna yedi adugudaro darini nenu meeku cheyadunu. If you are asking my name anything, I can be granted and given it you nenu meeku danani anugrahinchadanu ani yesayya nichayamuga cheppuchunadu prarthana chesukundam mahaganta vayinchina maa yesu inta varaku jarigina karyakramanu divinchi anekara hrudayalanu veliginchi aadarana kaliginchi nee aashirvadamulato nimpavalmani nee veluguto satyamuto nimpamani నజరేయుని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ నుండి వచ్చే అన్యోన్య సహవాసమైన సన్నిధి భూలోకమున సకల పరిశుద్ధులు విశ్వాసకును ఆయన సమకములో కూడి ఇంతవరకు ఆయన మాటలను ఆలకించిన ఆయన దాసులు దాసులకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక ఆమేన్ యేసు రక్తమే జయం సిలువ రక్తమే జయం అపవాది శక్తులకు సర్వం నాశనం నాశనం యేసు నామమునకే సంపూర్ణ జయము జయము కలుగును గాక ఆమేన్ గాడ్ బ్లెస్ యు ఆమేన్ దయచేసి మా మనవి ఆలకించండి ఈ కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహించదలసినట్లే ఎడల ఈ కార్యక్రమానికి 1500 రూపాయలు స్పాన్సర్ చేసి ఈ కార్యక్రమంలో పాలి భాగస్థులు కావాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నా ఈ పరిచర్యన బహు భారవంతముగా మేము చేయించు ఉండగా మీ యొక్క చెయ్యిని కూడా మాకు అందించి ఈ కార్యక్రమంలో మరి మీరు కూడా పాలి భాగస్థులు కావాలని ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని దీవించును గాక గాడ్ బ్లెస్ యు వందనాలు